అందరికీ నమస్కారం. నేను మీ విశ్వరెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏలు పెట్టకపోవడమే ఉత్తమమైనటువంటి మార్గం. కాకపోతే కొంతమంది వైసీపీలో ఉండేటటువంటి నాయకులు అటు కర్ణాటకని ఇట తెలంగాణలో ఉండేటటువంటి ఒక ఇద్దరు నాయకుల దగ్గరికి పోయి కాళ్ళ ఎళ్ళబడి మొక్కుతున్నారంట. ఎలాగైనా సరే షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి పంపించండి. ఏంటంటే ఇలా బాధ ఎలాగూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంది. మేము అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత కాడికి దుమ్మి చేయాలో అంతవరకు దుమ్మి చేసేసాము. ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారంటే ఓకే, ఆయన చూసి చూడనట్టుగా పోతాడు. కొంత ఆయన ఆలోచించే వ్యక్తి కూడా, అంటే వీళ్ళని ఏదన్నా చేస్తే, అంటే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఏదన్నా వీళ్ళ వల్ల ఇబ్బంది ఏమన్నా ఉంటుందా అని ఆలోచించేటటువంటి వ్యక్తి. కానీ నారా లోకేష్ గారు ఖచ్చితంగా చట్ట ప్రకారం ఏది చేయాలో అది చేసి తీరతాడు అనేది వీళ్ళకైతే క్లారిటీ వచ్చేసింది. పైగా జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఎత్తేసే టైపు. చంద్రబాబు నాయుడు గారిలాగా లోకేష్ గారిలాగా వీళ్ళని కాపాడుకుంటాడంటే అది కళ్ళలో కూడా జరగని పని. కాబట్టి ఈ నాయకులంతా పోయి కర్ణాటకకి చెందినటువంటి ఒక నాయకుడి దగ్గర, తెలంగాణకు చెందినటువంటి ఒక నాయకుడి దగ్గర కాళ్ళధారానికి వచ్చారంట. వీళ్ళు కలిసి కాంగ్రెస్ హైకమాండ్కి ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే, అక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కానీ షర్మిలను తీసుకొని వెళ్తే వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది నాయకులు వచ్చేదానికి అవకాశం ఉంది అని మాత్రమే వాళ్ళు అక్కడ చెప్పారు. అయితే ఇంతకు ముందులాగా కాంగ్రెస్ పార్టీ లేదు, చాలా స్ట్రాటజికల్గా వ్యవహరిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే కేంద్రంలో అధికారానికి రావడం. దాదాపుగా 15 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి అయితే అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలు పెట్టి అందులో షర్మిలమ్మను తీసుకురావడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చేవన్న అపవాదు. పైగా అప్పుడు విభజన పాపం నుంచి ఇప్పుడే బయటపడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు షర్మిలను తీసుకొని వస్తే ఈ అపవాదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద పడే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఏదైతే తప్పులు చేసిన నాయకులంతా ఇప్పుడు పార్టీ చెంతకొచ్చేస్తే తప్పుడు వాళ్ళని మనం కాపాడాము అన్నటువంటి ఇంకొక అపవాదు కూడా మనకి ఎందుకు. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఎలాగూ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేంద్రంలో మనం అధికారంలోకి వస్తే టీడీపీ నుంచి అంశాల వారీగా మద్దతు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. టీడీపీకి కూడా కేంద్ర సహాయం చాలా అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అడుగు వేయటం అనేది వాళ్ళకు కూడా, అధినాయకత్వానికి కూడా ఇష్టం లేదు. కాకపోతే వీళ్ళ ఒత్తిడి ఏంటంటే అధికమైపోతుంది రోజు రోజుకి. మరి కాంగ్రెస్ పార్టీ షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తీసుకొచ్చి తన గువ్విని తానే తవ్వుకుంటుందా, లేకపోతే ఓపిక పట్టి ఇక్కడ ఉండేటటువంటి రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తుందా అనేది మనం కొంతకాలం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.